సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల అఖిల భారత కమిటీల పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ప్రకటనలతో నిరసన తెలిపారు. అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతాంగాన్ని వంచించడంపై ఈరోజు విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన చేయడం జరిగిందని తెలిపారు. ఈ రోజు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలుస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు ఈ రోజు విద్రోహ దినంగా పాటించాలని చెప్పి పిలుపులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పటికే కేంద్రంలో తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక 3 చట్టాలకు వ్యతిరేకంగా రైతులు అనేక రకాల పోరాటాలు చేసి ఈరోజు విజయం సాధించి ఆ రైతు వ్యతిరేక చట్టాన్ని వెనక్కు కొట్టిన పరిస్థితి ఉంది. కానీ అందులో మరణించినటువంటి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక సహకారాలు అందించకుండా ఈరోజు రైతాంగాన్ని అవమానపరిచే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. వారితో పాటు పోరాడి సాధించినటువంటి కార్మిక చట్టాలను కూడా ఈరోజు 29 రకాల కార్మిక చట్టాలను మారుస్తూ 4 కోట్ల కింద తీసుకొచ్చి కార్మిక వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నది. విద్యుత్ సవరణ బిల్లు వల్ల కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజా ంగంపై రైతాంగంపై తీవ్రమైన భారం పడపోతా ఉంది. బట్ ఇట్లాంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకొని భవిష్యత్తులో ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పి లేకుంటే కార్మికులు రైతులు తగిన గుణపాఠం చెప్పాలని సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను.